వెల్కమ్ టు జెన్టెక్యూ స్టడీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెన్టెక్యూ స్టడీ ఛానల్. మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ క్యాప్సూల్ అయితే స్టార్ట్ చేశాము. అక్టోబర్ మంత్కి సంబంధించి అక్టోబర్ 1 to 31 వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. సో చాలామందికి ఈ ఛానల్కి సంబంధించి తెలియదు కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవో లేదో అని. సో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టడం ద్వారా ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. బట్ ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైనటువంటి పాయింట్, నేను వీడియో చేస్తున్నప్పుడు మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. రాసుకొని రివైజ్ చేసుకోవడం ద్వారా కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేస్తున్నాము. సో 2019 అక్టోబర్కి సంబంధించి మనం ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ పరంగా చూస్తే, మనకి 2019 అక్టోబర్లో నోబెల్ ప్రైజెస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో నోబెల్ ప్రైజెస్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ఇవి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాలు కాబట్టి వీటిని గురించి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో 6 రంగాల్లో మనకి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నారు. ఒకప్పుడు కేవలం మనకి 5 రంగాల్లో మాత్రమే ఇచ్చేవారు. 1969 నుంచి మనకి ఆర్థిక రంగంలో కూడా ఇవ్వడం ప్రారంభించారని మనం తెలుసుకున్నాము. సో ఆ విషయాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్దాము. 2019 నోబెల్ ప్రైజెస్, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2019 అని ఇక్కడ చూస్తున్నాము. విశ్వం యొక్క పరిణామం మరియు విశ్వంలో భూమి యొక్క స్థానం గురించి మన అవగాహనకు చేసిన కృషికి జేమ్స్ పీబెల్స్ భౌతిక విశ్వోద్భవ శాస్త్రంలో సైద్ధాంతిక ఆవిష్కరణల కోసం. సో భౌతిక విశ్వోద్భవ శాస్త్రంలో సైద్ధాంతిక ఆవిష్కరణల కోసం ఈయనకి జేమ్స్ పీబెల్స్ కానీ ఆయనకి నోబెల్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే మిచెల్ మేయర్ మరియు డిడిఆర్ క్యూలోజ్ సౌర రకం నక్షత్రాన్ని, కక్షలో ఉన్న ఒక ఎక్స్ప్లానెట్ని కనుగొన్నందుకు వీళ్ళిద్దరికి కూడా రావడం అయితే జరిగింది. సో విశ్వానికి సంబంధించినటువంటి విషయాలను తెలిసినందుకు జేమ్స్ పీబెల్స్కి, అలాగే మిచెల్ మేయర్ అండ్ డిడిఆర్ క్యూలోజ్కి సౌర రకం నక్షత్రాన్ని, కక్షలో ఉన్న ఒక ఎక్స్ప్లానెట్ కనుగొన్నందుకు మనకి ఇది వచ్చిందని చూస్తున్నాం. ఇక కెమిస్ట్రీలో చూస్తే, కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి 2019 విషయానికి వస్తే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. జాన్ బి గుడెనఫ్, ఎం స్టాన్లీ విట్టింగమ్ మరియు అకిరా ఓషినో లిథియం అయాన్ బ్యాటరీల అభివృద్ధి కోసం అని ఇక్కడ చూస్తున్నాం. సో ఈ పేర్లు అనేది ఇంపార్టెంటు, అలాగే రీజన్ కూడా ఇంపార్టెంటు. ఇక్కడ మనకి రీజన్ ఏంటి, బ్యాటరీల అభివృద్ధి కోసం అని చూస్తున్నాము. కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి ముగ్గురికి వచ్చింది, జాన్ బి గుడెనఫ్, ఎం స్టాన్లీ విట్టింగమ్ మరియు అకిరా ఓషినో లిథియం అయాన్ బ్యాటరీల అభివృద్ధి కోసం మనకి వీళ్ళకి వచ్చింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మూడోది ఫిజియాలజీ మెడిసిన్, మెడిసిన్లో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందని చూస్తే ఇక్కడ మనకి విలియం జి కైలిన్ జూనియర్, సర్ పీటర్ జె రాట్క్లిఫ్ మరియు గ్రెగ్ ఎల్ సెమాంజా కణాలు ఎలా గ్రహించాలో మరియు ఆక్సిజన్ లభ్యతకు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఆక్సిజన్కు లభ్యతకు అనుగుణంగా ఉంటాయో వారి ఆవిష్కరణల కోసం, వారికి అనుగుణంగా ఆక్సిజన్ లభ్యతకు అనుగుణంగా కణాలు ఉన్నాయో లేదని చెప్పారు కాబట్టి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మెడిసిన్లో వీళ్ళ ముగ్గురికి అయితే వచ్చింది. సో ఈ నేమ్స్ కూడా మనకి ఇంపార్టెంటు. మళ్ళీ చదువుతున్న నేమ్స్, విలియం జి కైలిన్ జూనియర్, సర్ పీటర్ జె రాట్క్లిఫ్ మరియు గ్రెగ్ ఎల్ సెమాంజా కణాలు ఎలా గ్రహించాలో మరియు ఆక్సిజన్ లభ్యతకు అనుగుణంగా వీరికి నోబెల్ ప్రైజ్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక సాహిత్యంలో నోబెల్ బహుమతి అనే విషయాన్ని చూస్తే, సాహిత్యంలో లిటరేచర్ అంటాం కదా, సాహిత్యంలో పీటర్ హ్యాండ్కే భాషా చాతుర్యంతో అంచు మరియు మానవ అనుభవం యొక్క విశిష్టతను అన్వేషించిన ప్రభావవంతమైన పని కోసం పీటర్ హ్యాండ్కేకి మనకి నోబెల్ ప్రైజ్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాలి, ఏమి భాషా చాతుర్యంతో అంచు మరియు మానవ అనుభవం యొక్క విశిష్టతను అన్వేషించిన ప్రభావవంతమైన పని కోసమని మనం ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే చూడొచ్చు. ఇక నోబెల్ శాంతి బహుమతి, ఈ శాంతి బహుమతి కూడా చాలా వరకు మనకి ఇంపార్టెంటు. సో ఇందులో
అబీ అహ్మద్ అలీ శాంతి మరియు అంతర్జాతీయ సహకారాన్ని సాధించడానికి చేసిన ప్రయత్నాల కోసం మరియు ముఖ్యంగా పొరుగున ఉన్న ఎరిట్రియాతో సరిహద్దు సంఘర్షణను పరిష్కరించడానికి ఆయన నిర్ణయాత్మక చొరవ తీసుకున్నందుకు గాను సో ఈ ఎరిట్రియా కంట్రీ అనేది మనకు చాలా ఇంపార్టెంటు. ఈయన ఇథియోపియా అధ్యక్షుడు. సో ఇథియోపియా ప్రెసిడెంట్ అయినటువంటి అబీ అహ్మద్ అలీ శాంతి సామరస్యంగా ఎరిట్రియాతో ఉన్నటువంటి సరిహద్దు వివాదాన్ని ఈజీగా పరిష్కరించాడన్న దానికి ఉద్దేశంతో అబీ అహ్మద్ అలీ అనే ఆయనకి నోబెల్ ప్రైజ్ అయితే ప్రకటించడం జరిగింది. ఇవి డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. సో డిసెంబర్ 10 రోజున మనము ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఇక మనము ఎకనామిక్స్లో చూస్తే చాలా ఇంపార్టెంట్ రోలు దీంట్లో, ఎందుకంటే మన ఇండియాకు సంబంధించినటువంటి ఇండియా పౌరసత్వం కలిగినటువంటి అభిజిత్ బెనర్జీ కూడా ఇందులో భాగంగా ఉన్నాడు కాబట్టి. ఆల్ఫ్రెడ్ నోబెల్ 2019 జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రాలలో స్వెరిజెస్ రిస్క్ బ్యాంక్ అంటాము. సో రిస్క్ బ్యాంక్ బహుమతి అని ఇక్కడ మనం చూస్తున్నాము. ఎకనామిక్స్లో ఎవరికి వచ్చిందంటే అభిజిత్ బెనర్జీ ఎస్తోర్ డుఫ్లో, వీళ్ళిద్దరు అభిజిత్ బెనర్జీ భార్యనే ఎస్తోర్ డుఫ్లో. ఎస్తోర్ డుఫ్లో మరియు మైకేల్ క్రెమర్ ప్రపంచ పేదరిక నిర్మూలనకు వారి ప్రయోగాత్మక విధానం కోసమని ఇక్కడ చూస్తున్నాము. ప్రపంచ పేదరిక నిర్మూలన కాను వారు చేసినటువంటి విధానాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయని వారికైతే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎకనామిక్స్లో ఈ బహుమతి అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఇంకొకటి ముఖ్యమైనటువంటి సంగతి మనం ఇక్కడ చూడొచ్చు. 2019 ఇంతవరకు 1901 నుంచి నోబెల్ ప్రైజెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ 1901 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా నోబెల్ ప్రైజెస్ అయితే ఇచ్చుకుంటూ వస్తున్నారు. బట్ ఇంత చరిత్రలో ఇంతవరకు 2018 అంటే ఒకసారి అనౌన్స్ చేసినటువంటి ప్రైజ్ను మరలా వెనక్కి తీసుకోవడం అంటే ఇంతవరకు ఎప్పుడూ కూడా జరగలేదు. కానీ ఒకే ఒకసారి జరిగింది, అది 2018 లిటరేచర్లో సాహిత్యంలో అది వెనక్కి తీసుకోవడం జరిగింది. అందుకు గాను 2018 సంబంధించి మరలా రీమాడిఫై చేసి ఇంకొకరి పేరును అయితే ప్రకటించడం జరిగింది. అదే మనం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆమె నవల ఫ్లైట్స్కు 2018 మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ బహుమతిని గెలుచుకున్న పోలీస్ రచయిత ఓల్గా టొగర్జుక్కు 2018 నోబెల్ ప్రైజ్ లభించింది. ఎన్సైక్లోపీడిక్ అభిరుచితో సరిహద్దులు దాటడం అనేది జీవిత రూపంగా సూచిస్తుందంటూ ఆమె చేసినటువంటి రచనలకు గాను పోలీస్ రైటర్ అంటాము ఆమె ఓల్గా టొగర్జుక్కి 2018 కూడా మనకి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అయితే గెలుచుకునింది. అందులో దాంతోపాటు ఇప్పుడు 2018 గాను మనకి లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ అయితే విన్ అయింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇంతకీ 2018 ఎవరికి ప్రకటించారు, మరి 2018 అసలు కారణం ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తే 2018 జరిగినటువంటి సంఘటనని ఇక్కడ చూద్దాము. సమస్త అపూర్వమైన సంక్షోభం యొక్క మూలంలోని స్వీడన్లోని ఫోటోగ్రాఫర్ మరియు ప్రముఖ సాంస్కృతిక వ్యక్తి అయిన జీన్ క్లాడ్ ఆర్నాల్ట్. సో ఈ పేరు అనేది చాలా ఇంపార్టెంటు. జీన్ క్లాడ్ ఆర్నాల్ట్పై విస్తృత ఆరోపణలు ఉన్నాయి. వీరు అకాడమీ సభ్యురాలు మరియు రచయిత కటారీనా ఫ్రాస్టన్సన్ను వివాహం చేసుకున్నారు. సో కటారీనా ఫ్రాస్టన్సన్ అనే ఆమె ఒక అకాడమీ సభ్యురాలు. అంటే మనకు నోబెల్ ప్రైజ్ ప్రకటించేటటువంటి స్వీడన్ దేశంలోని ఒక అకాడమీలో సభ్యురాలైనటువంటి ఆమె భర్తకే జీన్ క్లాడ్ ఆర్నాల్ట్ అనే ఆయనకైతే నోబెల్ ప్రైజ్ ప్రకటించడం జరిగింది. కాకపోతే 2018 ప్రకటించిన ఆయనకు లైంగిక వేధింపుల కారణంగా ఆరోపణలు వచ్చిన కారణంగా ఇక్కడ విస్తృత ఆరోపణలు అనే ఉన్నాయని మనము నోబెల్ ప్రైజ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి విస్తృత ఆరోపణలు ఉన్నాయని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పేర్లు అనేది చాలా ఇంపార్టెంట్, జీన్ క్లాడ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్రాస్టన్సన్ను. సో వీరికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అందుకే 2018 నోబెల్ ప్రైజ్ని డిస్మిస్ అంటే నోబెల్ ప్రైజ్ని ప్రకటించినది మరలా తిరిగి వెనక్కి తీసుకున్నారనే విషయాన్ని చూడొచ్చు. 2019 బుకర్ ప్రైజ్. సో 2019 బుకర్
బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అనే విషయాన్ని చూస్తే ఇక్కడ ఈ బహుమతిని అట్విడ్ సంయుక్తంగా మార్గరెట్ అట్విడ్ సంయుక్తంగా ది టెస్టిమెంట్స్. సో మార్గరెట్ అట్విడ్ అనే ఆమె ది టెస్టిమెంట్స్ మరియు బెర్నార్టిన్ ఎవారిస్టో ఫర్ గర్ల్ ఉమెన్ అదర్ కోసం ప్రదానం చేశారంటే ఇద్దరికీ సంయుక్తంగా ప్రకటించారు. ఒకరేమో మార్గరెట్ అట్వుడ్ అండ్ బెర్నార్డిన్ ఎవారిస్టో ఫర్ గర్ల్ ఉమెన్ అదర్ కోసం ప్రదానం చేశారంటే ఈమె చేసినటువంటి ది టెస్టిమెంట్స్ రచన, అలాగే ఈమె చేసినటువంటి ఫర్ గర్ల్ ఉమెన్ అదర్, సో దీనికోసం చేసినటువంటి రచనకు గాను 2019 బుక్కర్ ప్రైజ్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ నేమ్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంటు. నేనైతే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది లింక్ పెడుతున్నాను, కాబట్టి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంగ్లీష్లో ఉంటుంది అలాగే తెలుగులో కూడా ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో అయినా చదువుకోవచ్చు, తెలుగులో అయినా చదువుకోవచ్చు. ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక రైట్ లైవ్లీహుడ్ అవార్డు ఇక్కడ చూస్తున్నాం మనం స్క్రీన్ పైన. రైట్ లైవ్లీహుడ్ అనే అవార్డు కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంటు. సో దానికి సంబంధించినటువంటి అవార్డుకి సంబంధించినటువంటి విజేతలను కూడా చూద్దాము. స్వీడన్కు చెందిన రైట్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ 2019 ఎడిషన్ అవార్డులలో 4 విజేతలను ప్రకటించింది. అవేంటో చూద్దాము. స్వీడిష్ వాతావరణకర్త గ్రెతా తన్బర్గ్ అంటాము. వాతావరణం కోసం అంటే ఎన్విరాన్మెంట్ కోసము ఖచ్చితంగా చిన్న వయసులోనే పోరాటం చేసినందుకు గాను ఈమెకి గ్రెటా తన్బర్గ్ అనే ఆమెకి మనకి ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 4 కూడా ఫీమేల్సే. సో 4 లేడీస్కే ఈ సంవత్సరం ప్రకటించడం జరిగింది. స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రెటా తన్బర్గ్, సహ్రావి మానవ హక్కుల కార్యకర్త అమీనాటవ్ హైదర్, చైనీస్ మహిళల హక్కుల న్యాయవాది గువో జియాన్మి. సో ఇక్కడ చూడొచ్చు మనము సహ్రావి మానవ హక్కుల కార్యకర్త అమీనాటవ్ హైదర్, చైనీస్ మహిళల హక్కుల న్యాయవాది గువో జియాన్మి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 4 విషయాన్ని చూస్తే ఇక్కడ హుతూకర యనోమి అసోసియేషన్ మరియు దాని స్వదేశీ నాయకుడు డేవీ కొపెనావా. ఇక్కడ ఈ నేమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. గ్రెతా తన్బర్గ్ అండ్ అమీనాటా హైదర్, అలాగే న్యాయవాది గువో జియాన్మి చైనీస్ సామెది, అలాగే హుతూకర యానోమామి అసోసియేషన్ బ్రెజిల్ దాని స్వదేశీ నాయకుడు డేవీ కొపెనావా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి వాటిని కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కల్లిపూరికి ఇండియా యొక్క అత్యంత శక్తివంతమైన మహిళలు మీడియా రంగంలో అంటూ సత్కరించినటువంటి విషయాన్ని ఇక్కడ చూడొచ్చు. సో కల్లిపూరి ఇండియా యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి మహిళ అనే విషయాన్ని మనం కల్లిపూరి అని ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంటు మన ఇండియాకు సంబంధించి. ఇక శ్రీలంకలో ఉన్నటువంటి జాఫ్నా ఎయిర్పోర్ట్ అంటాము. సో జాఫ్నా ఎయిర్పోర్ట్ అనేది 40 నుంచి అది మూతపడి ఉంది. 40 తర్వాత మొట్టమొదటిసారిగా దీన్ని చెన్నైకి విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దానికోసము శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అనేది ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాము. కొత్త విమానాశ్రయం చెన్నై మరియు జాఫ్నా 40 తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్ మొదటి ల్యాండింగ్ చేస్తుందని ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంటు. దాని విషయాన్ని కూడా మనము మన పొరుగు రాష్ట్రం కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక లడఖ్లో పర్యాటకాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి అయిన సియాచిన్ గ్లేషియర్ అని పిలుస్తాము ఇప్పుడు పర్యాటకులకు తెరిచినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 21 ప్రకటించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో స్క్రీన్ పైన మనం చూస్తున్నాం లడఖ్లో పర్యాటకాన్ని పెంచే ప్రయత్నం కోసము ఎత్తైన పీఠభూమి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సియాచిన్ గ్లేషియర్. సో సియాచిన్ గ్లేషియర్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ న్యూస్లో కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ వచ్చినటువంటి ఆర్టికల్ని మనం చూడొచ్చు. ఇక సుమన్ స్కీమ్ సురక్షిత్ మాతృత్వ
ఆశ్వాసన్ అంటూ ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. సో సుమన్ అంటాము, సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అనే స్కీమ్ని అయితే మనము చూడొచ్చు. గర్భిణీ స్త్రీలు, కొత్త తల్లులు మరియు నవజాత శిశువులకు సున్నా ఖర్చుతో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి కేంద్ర ప్రభుత్వం సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ సుమన్ను ప్రారంభించింది అని, సుమన్ స్కీమ్ను ప్రారంభించినటువంటి విషయాన్ని అక్టోబర్ మంత్లో మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మనం కూడా చూడొచ్చు, మీరు కావాల్సితే నెట్లో కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. సో సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అనే స్కీము గర్భిణీ స్త్రీల కోసం, అలాగే కొత్త తల్లులు మరియు నవజాత శిశువులకు సున్నా ఖర్చుతో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కావాలని ముఖ్యంగా ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇంకా భారత వైమానిక దళం తరపున దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోజు అంటే మనకి అక్టోబర్ మాసంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలను అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారత వైమానిక దళం అని పిలుస్తాము. సో భారత వైమానిక దళం తరపున రాజ్నాథ్ సింగ్ అంటే మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి కాబట్టి డిఫెన్స్ మినిస్టర్, ఆయన అందుకున్నట్లాంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా విషయాలు మల్టిపుల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ముంబైలో మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై నగరంలో మెట్రో కార్ షెడ్ ఏర్పాటుకు ముంబైలోని ఆర్ఏలో చెట్లను నరికివేయకుండా సుప్రీంకోర్టు సోమవారం అధికారులను నిరోధించింది. ఇందులో ముఖ్యంగా జరిగినటువంటి విషయం ఏంటంటే, మెట్రో కార్ షెడ్ ఏర్పాటు కోసము ఆర్ఏ నగరంలో ఉన్నటువంటి ఆర్ఏ పార్క్ అని పిలుస్తాము. సో ఆర్ఏ పార్క్లో చాలా చెట్లు పెరిగి ఉంటే వాటిని చెట్లను నరికివేసి అక్కడ మెట్రో కార్ షెడ్ ఏర్పాటు చేస్తుంటే చాలామంది ఎన్విరాన్మెంట్ వ్యక్తులు, అంటే చాలామంది మనం చూస్తే అక్కడ జరిగినటువంటి సంఘటన, చాలామంది అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసినట్లుగా, ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేసినట్లుగా చూస్తాము. సో అందుకు అక్టోబర్ 21 తారీఖు వరకు పోస్ట్పోన్ చేసింది విచారణని కూడా ఆ న్యూస్ను మనం చూడొచ్చు. సో ఆర్ఏ అనే పార్కు ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి న్యూస్ మనకి ఆర్టికల్స్లో వచ్చింది, కాబట్టి దాన్ని కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు లేవంటూ అస్సాం క్యాబినెట్ నిర్ణయిస్తుంది అని మనం ఇక్కడ చూడొచ్చు. ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో గవర్నమెంట్ జాబ్, నో గవర్నమెంట్ జాబ్ అని అస్సాం గవర్నమెంట్ ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది అంటే జనాభాని దృష్టిలో పెట్టుకొని ప్రకటించింది. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే లేవు అంటున్నటువంటి స్టేట్మెంట్ని అయితే ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక కెనడా ఎలక్షన్స్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరల ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తన రెండవ పదకాలం అయితే ప్రారంభమైంది. ఇంతకుముందే ఆయన జస్టిస్ ట్రూడో ప్రధానమంత్రిగా ఉన్నాడు. సో మరల ప్రధానమంత్రిగా కెనడాను ఎదుర్కొంటున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో మళ్ళీ గెలిచాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్థిక సమస్యల కారణంగా ఈక్వెడార్ 2020 ఒపెక్ నుండి నిష్క్రమించింది. సో ఒపెక్ కౌన్సిల్ నుంచి 2020 ఒపెక్ నుండి ఈక్వెడార్ 2020 దాని నుంచి నిష్క్రమించనుంది, అంటే దాని నుంచి వెళ్ళిపోతుంది. సో చాలా కంట్రీస్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. అందులో భాగంగానే ఈక్వెడార్ రీసెంట్ న్యూస్ కాబట్టి ఈక్వెడార్ కూడా 2020 ఒపెక్ కౌన్సిల్ నుంచి బయటకు నిష్క్రమించింది అనే విషయాన్ని మనం చూడొచ్చు. అది కూడా కారణం ఆర్థిక సమస్యల కారణంగానే విషయాన్ని మనం చూడొచ్చు అక్కడ. తర్వాత ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్లీనరీ సమావేశం అండ్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు సంబంధించి ప్యారిస్లో జరిగింది. ఇది G7 కంట్రీస్కి సంబంధించినటువంటి సమావేశము. సో ఇందులో భాగంగా అది ప్యారిస్లో జరిగినటువంటి ప్లీనరీ సమావేశంలో ఇది ప్రత్యేకంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే విషయాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 2019 ఆగస్టు 7న 5.75% నుండి 5.40% మరియు
రివర్స్ రెపో రేటును 5.50% నుంచి 5.15% తగ్గించింది అనేది ఇక్కడ చూడొచ్చు. సో రివర్స్ రెపో రేటు 5.15%, రెపో రేటు 5.40%. సో సూచిక ఇండికేషన్ అంటాం, ప్రస్తుత రేటు బ్యాంక్ రేటు 5.65%. ఓకే, సో రిపో రేటు రివర్స్ రిపో రేట్ అనేది చాలా ఇంపార్టెంటు. సో రిపో రేటు రివర్స్ రిపో రేట్ అంటే, రిపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి సెంట్రల్ బ్యాంక్ కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి బ్యాంక్స్కి ఇచ్చే రేటును, అంటే లోన్స్ ఇచ్చేటప్పుడు ఇచ్చే రేటును ఏదైతే ఉందో అది 5.40%. సో రివర్స్ రిపో రేట్ అంటే బ్యాంక్స్ ఆర్బీఐకి ఇచ్చే రేటుని 5.1% అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో అది చాలా ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఇంకా ఫోర్బ్స్ తన 2019 ర్యాంకింగ్ ఆఫ్ ఇండియా 100 ధనిక వ్యక్తుల జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. సో ఫోర్బ్స్ అనేది మనకి ఈ సంస్థ అనేది ప్రకటిస్తూ ఉంటుంది. సో జాబితాలని, ధనికుల జాబితాను, అలాగనే వారి ఆస్తుల విషయాన్ని కూడా ప్రకటిస్తూ ఉంటుంది. అందులోనూ భాగంగానే ఫోర్బ్స్ తన సంస్థ నుంచి అత్యంత ధనికుల వ్యక్తులు అన్నటువంటి వారి లిస్టుని చూసినప్పుడు, సో ముఖేష్ అంబానీ అనేది ఫస్ట్ వరుసలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. వరుసగా 12వ స్థానంలో అగ్రస్థానంలో ఉన్నారు, వరుసగా 12వ సంవత్సరం ఇది. సో మొదటిగా ఆయన నిలిచారన్నది ఇక్కడ మనం ఫోర్బ్స్ ర్యాంకింగ్స్లో మనం చూడొచ్చు. ఇక అక్టోబర్ 11-12 తేదీలలో చెన్నై సమీపంలోని తీర ప్రాంత పట్టణమైన మామల్లాపురం, సో అనధికార శిఖరాగ్ర సమావేశం అంటే ఇన్ఫార్మల్ సమ్మిట్ అయితే జరిగింది. సో ఈ ఇన్ఫార్మల్ సమ్మిట్కి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రావడం అయితే జరిగింది. సో జిన్పింగ్, పిఎం మోడీ అనధికార ఇన్ఫార్మల్ సమ్మిట్లో మామల్లాపురంలో, చెన్నైలోని మామల్లాపురంలో, వీళ్ళు చెన్నై సమీపంలోని మామల్లాపురంలో తమిళనాడు రాష్ట్రంలో వీళ్ళు మీట్ అవ్వడం జరిగింది అనేది కూడా మనం అక్కడ చూడొచ్చు. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇక్కడ చూస్తున్నాము, జీహెచ్ఐ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ప్రపంచ, ప్రాంతీయ మరియు దేశ స్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి మరియు ట్రాక్ చేయడానికి రూపొందించిన సాధనం. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం జీహెచ్ఐ స్కోర్లను, ఆకలిని ఎదుర్కోవడంలో పురోగతిని లేదా దాన్ని లేకపోవడాన్ని అంచనా వేస్తుంది. ఇది ఏది ప్రకటించేది, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం జీహెచ్ఐ స్కోర్లను, ఆకలిని ఎదుర్కోవడంలో పురోగతిని అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది చూస్తున్నాం మనము, ఎక్కువ శాతం పావర్టీ అండ్ హంగర్, సో ఆకలి అనేది విషయాన్ని వీళ్ళు ప్రధానంగా కౌంట్ చేస్తారనే విషయాన్ని చూడొచ్చు. ఇక 117 దేశాలకు గాను మన దేశం అనేది 102 ర్యాంకు సాధించింది అనేది ఇక్కడ చూడొచ్చు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 102 ర్యాంకు. ఇక నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి సెక్యులర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇండెక్స్ అనేది ప్రకటించడం జరిగింది. సో అందుకు గాను క్వాలిటీ ఇండెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి గాను, సో ఒక లిస్టును అయితే విడుదల చేయడం జరిగింది. అది 2016-17 డేటా ఆధారంగా విడుదల చేశారనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. సో ఇది స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ కాబట్టి, సో క్వాలిటీ ఇండెక్స్ SEQI అంటాము. సో SEQI అంటాము. సో స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్లో ఇది ఎవరు ప్రకటించారంటే నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో మనకి నీతి ఆయోగ్ 2015 జనవరి 1వ తారీఖు వచ్చింది కదా. సో 2015 జనవరి 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇంతకుముందు అయితే మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది లేదు. NITI నీతి ఆయోగ్, నేషనల్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా అని మనం పిలుస్తూ ఉంటాము. సో NITI అని మనకు తెలుసు ఆల్రెడీ. సో అది అనేది నాటి డేటా ఆధారంగా పాఠశాల విద్య నాణ్యత సూచికను సిద్ధం చేసింది అనేది చూడొచ్చు. ఇది ఇందులో ఉత్తమ 3 రాష్ట్రాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో చూసుకుంటే కేరళ రాజస్థాన్ కర్ణాటక సెక్యులర్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీలో మనకి ఆ ఇండెక్స్లో చూడొచ్చు. ఇక చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే మణిపూర్, త్రిపుర, గోవా చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే మణిపూర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, త్రిపుర అనేది సెకండ్ ప్లేస్, గోవా అనేది థర్డ్ ప్లేసు. ఇక
కేంద్ర పాలిత ప్రాంతాల దృష్ట్యా చూస్తే మనకి చండీగర్ అండ్ ఢిల్లీ అండ్ దాదరా నగర్ హవేలీ అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం మనము. సో చండీగర్ అండ్ దాదరా నగర్ హవేలీ అండ్ ఢిల్లీ, సో ఈ మూడింటిని కూడా మనము చూడొచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మనకి అక్టోబర్ మంత్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో కొత్త బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యారు. సో కొత్త బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు? సౌరవ్ గంగూలీ. ఆ విషయాన్ని కూడా మనం కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ప్రపంచ ఛాంపియన్షిప్, అంటే బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. సో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు నాలుగు పతకాలు అయితే తీసుకొని రావడం జరిగింది. సో అందులో మేరీకోమ్ ఒకరు. మనకి రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అనే క్వశ్చన్ కూడా అడుగుతారు. సో మేరీకోమ్ బాక్సింగ్, మజురాని బాక్సింగ్, జమునా బోరో బాక్సింగ్, అలాగే లోవ్లీనా బార్గోహైన్, సో వీరందరూ కూడా వరల్డ్స్లో సెమీఫైనల్కి చేరుకున్నారు. అట్ ది సేమ్ టైం ఇది ప్రపంచ ఛాంపియన్షిప్లో మేరీకోమ్కి 8వ పతకం అవుతుంది. సో ప్రపంచ ఛాంపియన్షిప్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మనకి మేరీకోమ్ అనేది 8th పతకం ఇదే అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో విచ్ స్పోర్ట్ ఈజ్ రిలేటెడ్ టు అని అడిగినప్పుడు వారి పేర్లు ఇచ్చి, సో దానికి సంబంధించి అయితే ఈ నేమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ చూస్తే మనకి లక్నో న్యూఢిల్లీ మార్గంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం తన అనుబంధ సంస్థ IRCTC నడుపుతున్న దేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్ను ఫ్లాగ్ చేశారు. సో మొట్టమొదటి ప్రైవేట్ ట్రైన్ ఏది అంటే తేజస్ ఎక్స్ప్రెస్. ఆ తేజస్ ఎక్స్ప్రెస్ని ఫ్లాగ్ చేసి లక్నో నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్నటువంటి విషయాన్ని యూపీ చీఫ్ మినిస్టర్ మనకి ఫ్లాగ్ ఊపి ఓపెన్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఇక్కడ చూస్తే ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారత సంగీత కీలకారుడు పండిత్ జస్రాజ్ పేరు మీద ఉన్న చిన్న గ్రహం పండిత్ జస్రాజ్ అంగారక గ్రహం మరియు బృహస్పతి కక్షల మధ్య విశ్వం గుండా వెళుతుంది. సో ఈ అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అనేది ఈ మైనర్ గ్రహమైనటువంటి 2006 VP 32 అనే దాన్ని మనకైతే పండిత్ జస్రాజ్ అనే పేరునైతే ఈ అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది ఉంటుంది, సో IAU, సో ఇది అనౌన్స్ చేయడం జరిగింది పండిత్ జస్రాజ్ అనే పేరు. సో మన ఇండియా వ్యక్తి, ఈయన మ్యూజిషియను. సో ఈయన ఈ పేరుకి సెలెక్ట్ కావడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పి ఇది కూడా మనకి న్యూస్లో వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా ఇంపార్టెంట్. 2006 VP 32 అనేది మనకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ PDFs అయితే నేను PDFs తెలుగు అండ్ ఇంగ్లీష్లో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఎవరైనా మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్కి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా చూసి డౌన్లోడ్ చేసుకోండి ఆ PDFని. సో డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, డెఫినెట్గా కరెంట్ అఫైర్స్లో మనకి మంచి మార్క్స్ వస్తాయి. డెఫినెట్గా 100% కరెంట్ అఫైర్స్లో మనకు ఒక మార్క్ కూడా పోవడానికి వీల్లేదు. సో 100% మనము కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో చాలామంది మీరు ఏమైనా సజెషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్యాప్సూల్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.